ముఖ్యమంత్రి కావడానికి కాదు, మళ్ళీ కుప్పో ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు. నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల. కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు. సమైక ఆంధ్రప్రదేశ్ నాదే రికార్డు. మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంత అహంకారం పరికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తా అంటున్నారు సార్, కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే, ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు, మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా పోలీసు సోదరులు అందరూ ఉన్నారు, మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా 5 ఏళ్ళు అయింది, మీకు కూడా ఏమీ చేయలే వాళ్ళు, మీ దగ్గర తప్పుడు పనులు తప్ప అవునా కదా తమ్ముళ్ళు. కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు. కానీ నేను ఒకటే అంటున్నా, మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి. రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకుంటే అయిపోయింది ప్రభుత్వ పని. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ లోకి వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే, ఈ కుప్పంలో 35 సంవత్సరాలు రాకపోతే నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం. నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని, కానీ ఒకటే ఆలోచించా, ఒక వెనుకబడిన నియోజకవర్గం, పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. ఒక్కసారి మీరందరం మనస్సాక్షిని ఆలోచించండి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా? నేను ఒకప్పుడు అనేవాడిని, ప్రతి ఒక్క ఇంటికి 2 ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పాలు పోస్తారని అడిగేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి, ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి 2 ఆవులు కనపడుస్తున్నాయి. అదే దిక్కు అయింది అవునా కాదా? మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు, పిల్లల చదువుకు అదే ఆధారం అవునా కాదా? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా, 3 లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో. తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తామని ఎవరికి ఎన్ని ఆవులు కావాలో పట్టించి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఈ కుప్పంలో వేస్తాం. పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అది ఒకటే కాదు, నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడే దారిలో వస్తామంటూ చూశారు, మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు.
బాబు షూరిటీ బంగారు బాబు షూరిటీ బంగారు భవిష్యత్ కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు. 80% మీ ఇండ్లకు చెప్పారు. ఒకటి హామీ ఇస్తున్నాం, ఇది నా హామీ, తప్పకుండా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు, ప్రధాన సారథులు మీరంతా. అందుకే మీ అందరికి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, అందుకే చెప్పాను, నేనే దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. మూడవది, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా, ఇది నా గ్యారంటీ. ఇదే కాదు, ఇంకా ఏం చేయబోతానో చేసి చూపిస్తాను. రెండు, మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీ అందరికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? ఏదైతే డిఎస్సి పెట్టారా? నేను అడుగుతున్న మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఇక్కడ యువత బెంగళూరు కో లేకపోతే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది. మంచి వాతావరణం, నేను అదే ఆలోచించాను. ఆ రోజు కాలేజీలు పెట్టాను, యూనివర్సిటీ నేనే పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను, మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, స్కూల్స్ అన్ని కూడా పెట్టాం. కానీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ సేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే యువతకు ఒకటే హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది. బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు 100 నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తానా, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత, మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూసిన దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసం మీకోసం పనిచేయండి, మన కోసం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా, రోడ్డు మీదకి వస్తారా అడుగుతున్నా, ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఇటు చదివిన పిల్లలు, పెద్ద ఎత్తున కొన్ని 1,000 మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని, మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 25 సంవత్సరాల కంటే ముందు నేనేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే యువతను నేను కోరేది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్లీ కానీ వస్తే ఇంక మీ పనంతా కూడా గంజాయి తిని సాగేసి, లేకుంటే లిక్కర్ తాగేసి
పిక్ పాకెట్లు కొట్టి, లేకుంటే మన దగ్గర ఉండే గ్రనేట్లు అమ్మేసి, ఆ తర్వాత గ్రనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే ఆ భూములు కొట్టేసి దాంట్లో వచ్చేటప్పుడు కూడా తాగేసి దేవుని భూములు అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి వీళ్ళ యొక్క కండ కవరం నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇదే కాకుండా రైతులందరికీ ఇస్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజు కావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, అందుకే నీళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అందరి నీవా శ్రీశైలం నుంచి రామకుప్పం వరకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ దేవడానికి ఐదు ఏళ్ళు పట్టినా వీళ్ళకి చేత కాదు, చెయ్యలేదు. చేస్తారని నమ్మకం మీకుందా? ఉందా మీకు? మళ్ళీ ఆమె ఇస్తూ నేను వస్తా, తొలి సంవత్సరమే నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీళ్ళు ఇస్తే భగవంతుడు ఇచ్చిన మంచి క్లైమేట్ ఉంది, బంగారు బండి భూములు ఉన్నాయి. మొన్నే ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఒక ఊర్లో టమోటా వేస్తే రేటు బాగొస్తే 5 కోట్ల రూపాయలు ఆ ఊర్లో ఆదాయం వచ్చిందంటే అది మన రైతాంగం బంగారు పండించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క ఎకరాలు లాభసాటి పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను, ఆ ఇల్లు చూస్తే ముచ్చటేసింది. వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది, మంచిలు కట్టుకున్నాడు, పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు. ఆ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే విధానం. నేను గ్రీన్ హౌస్లు పెడితే ఈ ముఖ్యమంత్రి పనికిరాని, ముఖ్యమంత్రి తెలివితేటలు లేని ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు. నేను అడుగుతున్నా, ఒక్క గ్రీన్ హౌస్ సబ్సిడీ ఇచ్చాడా 5 ఏళ్లలో? ఎక్కడన్నా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా మైక్రో ఇరిగేషన్ 1 రూపాయి ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు మల్చింగ్ పేపర్లు కూడా ఇది ఇచ్చాను నేను, అది కూడా ఇచ్చాడా 16,000 రూపాయలు 1 హెక్టార్కి ఇచ్చా, అది పోయింది. అంటే రైతులు పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఆమె ఇస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేస్తా రైతులందరి కోసం. ఒకటి, రైతుల కోసం మీ అందరికీ ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా మొత్తం మళ్ళీ ఏ విధంగా ఇవన్నీ చేయాలో చేసి మీ జీవితాల్లో వెలుగొచ్చేటికి చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు మీటర్లు పెట్టకూడదంటే మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్ళు వేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నా, మీ మోటార్ దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీకు అందరికి ఆమె ఇస్తున్నా. మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు, మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు, తద్వారా మీకు లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా కుప్పం నియోజకవర్గం, వెనుకబడిన వర్గాల నియోజకవర్గం, వెనుకబడిన వరకు కులాలు ఉండే నియోజకవర్గం, అందుకే ఆమె ఇస్తున్నా. ఇది 35 ఏళ్ళ నుంచి ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎవరైనా సరే బీసీలను అవమానిస్తే ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు, రాబోయే 5 సంవత్సరాల్లో బీసీ రుణం తీర్చుకుంటాను. 140 కులాలు ఉన్నాయి, ఎప్పుడో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందుకే తొందరలోనే జై హో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరికి ఆమె ఇస్తున్నా. ఒకరు కాదు, మన నియోజకవర్గంలో చూస్తే వన్ని కుల క్షత్రియస్ ఉన్నారు, కూరబావ ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు, అదే మరిగా ఇంకా మిగిలిన కులాలు గాండ్ల కానీ ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి, వాళ్ళు వడ్డీలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. రాజకీయంగా ప్రాధాన్యత, సాధికారత కోసం ఒక్కలిగా అందరికీ అందరికీ న్యాయం చేసే బాధ్యత జనాభా దావాస ప్రకారం
ఆర్థిక ఆదాయం ప్రకారం వారి తలసరి ఆదాయం చూసుకుని ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరందరూ ఇంకొక పక్కన చూస్తే రక్షత మంచినీరు కూడా లేకుండా చేశారు. నేనున్నప్పుడు ఎన్టీఆర్ సుజల శ్రమంత పెట్టి 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్ళు ఇస్తే నేను ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే దాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు మొత్తం పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చాను. 5 రూపాయలు అవి కూడా నీళ్ళు రావడం లేదు. దానిపైన ఎన్టీఆర్ పేరు పెట్టి నేను ఇస్తే వీళ్ళు రంగులేసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని ద్రష్టు పట్టించారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మళ్ళీ ఇంటింటికి నీళ్ళు ఇస్తా. మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి, పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాన ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1 లక్ష మందికి ఇచ్చి 10,000 ఇచ్చి 50,000 దోచేస్తున్నాడు. పెట్రోల్ ధర పెంచేయడం, ఫైన్ లేయడం, రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం, దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే చెప్తున్నాను, సూపర్ రిపాలన తీసుకొస్తాను, మీ ఖర్చులు తగ్గిస్తాను, మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవ్వాలంటే డబ్బులు కూడా లేవు. ఇప్పుడే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ చాలని జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఒక్క విషయం నేను మీ అందరినీ కోరుతూ మీరు సహకరిస్తే 35 సంవత్సరాలు నన్ను ఆదరించిన కొప్పో నియోజకవర్గానికి ఓటే హామీ ఇస్తున్నాను. ఇప్పుడొచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవాళ్ళకి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క నేను ఒక కార్యక్రమం చెప్పాను, పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం, ఆర్థిక అసమానత తగ్గించాలని. నిరంతరం నిరుపేదలకు అండగా ఉంటా, మీ ఆదాయాన్ని పెంచా, ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెంచి పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఆదాయము సంపద ఎత్తొస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదల ఇళ్లలో ఎంతమంది మనుషులు ఉన్నారు,
వాళ్ళ ఆస్తి వివరాలేంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి, నాలుగు పాడి పశువులు పెంచే ఆదాయం వస్తుందా, పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా, ఏమేం చేయాలో చేసి ఒక పక్కన ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని 2 ఇంతలు పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకుని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం, ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది ప్రారంభం మన కుప్పంలో జరుగుతుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. కుప్పం నాకు ఎప్పుడు ఒక స్ఫూర్తి. ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోజనం చేశాను, జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మీరిచ్చిన ఆలోచనలే ఆరో సమైక్య ఆంధ్రప్రదేశ్ కి, ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గుడి వంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి, యానగానే పనిలో ధర్మరాజుల టెంపుల్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాం, రాళ్ళగంగమ్మ టెంపుల్ కి 66 లక్షలు ఇచ్చాం, వండకుల క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళకి 50 లక్షలు ఇచ్చాం, కురబ కమ్యూనిటీ వాళ్ళకి 50 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకుండా ఈ ప్రభుత్వం అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవన కోసం 50 లక్షలు ఇచ్చాం, రాళ్ళ గంగమాంబ గ్రామంలో స్టేడియం కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మనలోనే 25 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టారు. గ్రీన్ హౌస్ అయితే డబ్బులు కూడా మానేశారు, సబ్సిడీ మానేశారు. హార్టికల్చర్ సబ్సిడీ 60% ఇచ్చి టమోటా కానీ వంగ కానీ పూలు కానీ మనం ఆర్థిక సహాయం చేసి అది కూడా నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అడుగుతున్నారు, యువత మళ్ళీ గుడిపల్లిలో ఇండస్ట్రీస్ రావాలి, యువత బాగుపడాలని అడుగుతున్నారు. ఈ గుడిపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టినా, ద్రవిడ యూనివర్సిటీ పెట్టినా, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చినా, తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాం, కుప్పంలో మెడికల్ కాలేజ్ కూడా మనమే తీసుకొచ్చాం. మళ్ళీ ఈ గుడిపల్లిలో కుప్పంలో ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మినీ మార్కెట్ కూడా పెట్టమన్నారు హార్టికల్చర్ కోసం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడే వాళ్ళందరినీ, 5 ఏళ్ళుగా ఒక్క రోడ్డన్నా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ రోజు మనం వేసే రోడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం, ఒక్క రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఇంటింటి ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో వీద్దీపాలు అయితే ఎల్ఈడి బల్బులు పెట్టాం, అవి సరిగా వెలుగుతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రతి ఒక్క ఊర్లో చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేస్ట్ కన్వర్షన్ చేసి చెత్తను కన్వర్ట్ చేసి దాని నుంచి కాంపోస్ట్ ఎరువులు తీసాం, అవి ఎక్కడ ఉన్నాయి, ఆ షెడ్లు పనిచేస్తున్నాయని అడుగుతున్నా. ఆ షెడ్లు కూడా పోయినాయి, కడాన అందే నియమ కాలం ఎంతలో తీసుకుంటే అది కూడా చేయలేకపోయారు. అందుకే చెప్పా ఆ కాలువను కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామంలో ఇంకా ఎక్కడైనా రోడ్లు లేకపోతే, గ్రామంలో మరుగుదొడ్డు లేకపోయినా, గ్రామంలో ఎక్కడన్నా వీధి పో లేకపోయినా, గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యలు స్కూల్ బిల్డింగ్ అని అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మండల కాంప్లెక్స్ కోసం 3 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను వస్తానే మళ్ళా అది కూడా పూర్తి చేస్తాను. అన్ని పనులు మనమే చేశాం,
చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేకుండా మధ్యలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా పూర్తి చేస్తాం. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరి మీకందరికీ హామీ ఇస్తున్నా, కుప్పంలో రౌడీజం జరుగుతా ఉందా లేదా, జరుగుతా ఉందా లేదా అడుగుతున్నా. ఒక పక్క దాడులు, ఇంకో పక్క మాట్లాడితే కేసులు, కబ్జాలు, ఎక్కడ చూసినా ఎవరి భూమిని కూడా ఆక్రమణ చేసుకోవడం, అక్రమ మైనింగ్ చేయడం, ఏంటి హింస అని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం చూసాం కుప్పంలో గొడవలైనా మనకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పానికి ఒక మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు ఒక ప్రశాంతమైన ప్రాంతం. ఈ కుప్పం గొడవలు తెలియని ప్రాంతం. ఈ కుప్పం మొన్న మీరు చూస్తే ఇక్కడ రంగడాపురంలో జడ్పీటీసీ ప్రవర్తించిన తీరు మీరు చూశారు. అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చి లైసెన్స్ ఇచ్చారు, ఊర్ల మీద పడిపోయారు. అంటే ఎట్ట తయారయ్యారంటే దేవుడెద్దు ఉండేది ఆంబోతు మారిగా, అలాంటి ఆంబోతులు తయారయ్యారు ఊరికి. ఒకడు ఒకటే చెప్తున్నా, ఆంబోతుల్ని ఎక్కడ అణిచివేయాలని అణిచివేస్తాను తప్ప వదిలిపెట్టని హెచ్చరిస్తున్నా. రౌడీజం చేస్తే రౌడీలు అనే వాళ్ళు, అందుకే ఒక మాట చెప్పామని, హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం చేయించే వాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను. అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రౌడీలను అణిచివేసింది ఇదే పోలీసు వ్యవస్థ. ఈరోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు. ఇదే గుర్తుపెట్టుకోవాలి, యదా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కింద కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నారు ఆయన ఎమ్మెల్యేలంతా కూడా చెడిపోయారు, అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా నేను పతివ్రత అయిపోతానంటున్నారు. నేను అడుగుతున్న ఎమ్మెల్యేలు మారిస్తే మారదు, ఆ ఎమ్మెల్యేలు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీ చేస్తాడా అని అడుగుతున్నా. నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వకుండా దానికంటే అతనికంటే రౌడీ చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా. అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్దపేట, అదే మరి అమాయకుడైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక అతను దొంగ, గది దొంగ, చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు, కడాన మరణ శిక్ష చేశారు అతనికి. మరణ శిక్ష చేస్తే అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు. కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు, తల్లిని పిలిపించారు. పిలిపిస్తే చూస్తాడేమనుకున్నాడు, గట్టిగా పట్టుకుని కొరికేశాడు. ఏంటయ్యా కొరిగావు, నువ్వేడు అభిమానం ఉందనుకున్నావు. కాదు సార్, నాగ్గా శిక్ష చేయాల్సింది ఈవిడికయ్యాలా, నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేసావనుంటే నేను మారేవాణ్ణి, నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది, అందుకే నేను దొంగ పని చేశాను, నా తప్పులకు కారణం నా తల్లి అని చెప్పాడంటే అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు, ఎవరు కారణం, మారాల్సింది ఎవరు, ఎవరు మారాలి. ఇది మర్చిపోయినాడు పాపం. నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా, ఆ లిస్ట్ ఇస్తా, మీరందరూ ఓట్లేసేయండి, నేను మొత్తం దోచుకుంటా మళ్ళా దోచుకుంటానంటున్నాడు. మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు, మనకు
మీగడ వెన్న పెరుగు ఆయనకు ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఇక్కడ చూసిన దోపిడీ ఏమనా కాదా, ఇసుకలో దోపిడీ ఏమనా కాదా, మధ్యలో దోపిడీ ఏమనా కాదా, భూముల దోపిడీ ఏమనా కాదా, సెట్ల మీద తిరుగుతున్నాయా లేదా, గ్రనేట్ కొట్టేశారా లేదా, మరి నీకు తెలియదా? నేను రాసా లెటర్, ఇక్కడే నేను వెళ్ళాను, నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ రోజు చూసి చెప్పాను ఏంటో ఈ మరుగా చేస్తున్నానని లెటర్ రాశాను. ఇమ్మీడియట్ గా 4 రోజులు నిలిపేశారు. నిన్న ఈరోజు మళ్ళా యథాతథం పోలీసులు చూస్తూనే ఉన్నారు, రెవెన్యూ చూస్తూనే ఉంది, ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు, దానికి మంత్రి ఒక అతను ఉన్నాడు, అతను గజ దొంగ, ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ అంటే ఈ అడిగేవాడు లేడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను, నేనే మీ పట్టించాను, అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక యువత తయారు కావాలి, ముందుకు రావాలి. వస్తారా లేదా, మీరు కాపాడుకుంటారా? ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ, ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది. ఏం తమ్ముడు, ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా? ఒక రూపాయి ఖర్చు పెట్టారా? ఒక కారు తీశారా? 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు లెక్కలు? దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఊటుండు కాదు. ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు. కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తానని ఒకటి రాసి రాసిస్తామంటే ప్రాణం ఉంటే బలసాగు దీని బతకచ్చు, పోతే పోయింది, ఆస్తి నేనే సంపాదించాలని 1000 కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.